అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యుద్ధానికి మేము సిద్ధం, మేము సిద్ధమా? ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో కూడా సంతోషకరం ఏంటి చెప్తూ అంటే ఎండ కూడా మాకు కనపడట్లేదు. ఈవేళ మీకు చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం, అయ్యన పొందిన గారి కోసం ఈ ఓటు కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భంలో మనజేస్తాను. సోదరులారా, రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటేయాలి. అయ్యన్న పొందుడు ఒకటే వస్తే చాలదు, రాష్ట్రంలో అందరూ గెలాలి, మన ప్రభుత్వం రావాలి. మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కే మీరు ఓటేయవలసిన అవసరం ఉంది. మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ వారు ఉద్యోగస్తు రావాలన్నా, వాళ్ళ ఆనందం చూడాలన్నా, మరి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో, సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు నష్టపోయాయి. అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించవలసినటువంటి అవసరం అని చెప్పి సందర్భం చేస్తాను. మరొక శుభ సంచకం, పెద్దబాబు గారు, ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నందుకు కూడా వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. నర్సీపట్నం ప్రజలు, నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే అయ్యన్న పాత్రగా రావాలని చెప్పేసి ఎక్కడ చూసినా నినాదాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎక్కడ చూసినా అందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం కానీ మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇంకా 20 రోజులే ఉంది. కార్యకర్తలందరూ కూడా ఈ 20 రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి మొట్టమొదటి ఓటు పార్లమెంటు ఓటిస్తారు. ఆ పార్లమెంటు ఓటుకు కమలం గుర్తిపోయిన నర్సీపట్నంలో 2వ ఓటు ఆయన పార్టీ సైకిల్ పైన వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కూర్చున్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున 24వ తారీఖున నామినేషన్ వేయబోతున్నాను. ఆ నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు ప్రోగ్రామ్ ఇచ్చారు. సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఈ నామినేషన్కు అటెండ్ కాబోతున్నారు. అలాగే 7 మంది అసెంబ్లీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆ రోజు బ్రహ్మాండమైన ర్యాలీతో ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి అందరూ కూడా మొత్తం యావత్ కుటుంబంలో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.